సార్ అయితే మనం చూస్తూనే ఉన్నాం ఎంత సంచలన వ్యాఖ్య అంటే ఇది నిజంగా హోల్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అయితే ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు ఆబదం అని పక్కన పెడితే ఈ ఒక అమ్మాయి మీద అండ్ షీజ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ యాక్టర్ అయిన సమంత గారి మీద ఇలాంటి వ్యాఖ్య రావడం అందరికి బాధాకరం అని చెప్పాలి ఒక విధంగా అండ్ ఇది ఎంత ఒక రాంగ్ స్టేట్మెంట్ కూడా చెప్పాలి దీని మీద హోల్ ఇండస్ట్రీ స్పందించింది ట్వీట్ ద్వారా విశ్వక్ సేన గాని నాని గారు గాని సుధీర్ బాబు గాని అలాగే నాగ చైతన్య గారు కూడా ఫస్ట్ టైం ఎప్పుడు ఇప్పటి వరకు విడాకుల మీద విడాకుల మీద కనీసమైన మాట్లాడలేదు కానీ ఈ విషయం ఆయన ఎంతగా బాధ పెట్టిందో ఆయన ట్వీట్ చేశారు సో దీని గురించి మీరు ఏమంటారు ఏమంటారు ఇంగిత జ్ఞానం సంస్కారం ఏమాత్రం లేని ఒక పలు మాటలు ఇవి ఆ సురేఖ మరి ఎక్కడ ఏం చదువుకుందో ఏం సంస్కారం ఉందో ఏ బతుకు బతికిందో తెలియదు కానీ ఇలాంటి చిల్లర వాగుళ్ళు చిల్లర బతుకు బతికిన వాళ్ళకే వస్తాయో ఇలాంటి చిల్లర వాళ్ళు గౌరవమైన బతుకులు బతికిన వాళ్ళకి ఇలాంటి నోటప్పుడు ఇలాంటి చిల్లర మాటలు రావు ఒక నాగార్జున గురించి మాట్లాడే మాట ప్రత్యేకించి బాగా ఆ చిల్లర బతుకులు అలవాటు పడిన వాళ్ళకే మాట స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా దగ్గరుండి మామ అన్న విషయం అదే అదే చెప్తా ఆ పంపుతున్నా ఇష్యూనే చెప్తాను మామ పంపుతున్నారు అది వెళ్ళక మాట అదే చెప్తా అర్థం కాదు బుద్ధి కడుపు అన్నం తినే మాటలు కాబ్యాయి అది ఆ మాట మాట్లాడటం ఆడపిల్ల మళ్ళీ ఆడ జన్మ ఎత్తింది ఆడ ఇలా మరో ఆడదాని గురించి ఇలా మాట్లాడటం తన గురించి ఒక మాట ఎవరో ట్వీట్ చేస్తే అది కేటీఆర్ మనుషులు అని చెప్పి అపోహ ఆధారాలు దానికి అపోహపడితే మాట్లాడేసింది ఇవాళ ఏ మొహం పెట్టుకుని నువ్వు ఆడపిల్ల మీద అంటున్నావు అంటే సరే అంటే సడన్ గా ఇప్పుడు చూడండి అధికారంలో చాలా మనకి దగ్గరగా ఫోర్ ఫైవ్ మనసు అవుతుంది దగ్గరగా ఇన్ని రోజులు ఇది అయిన తర్వాత ఇది నూటికి నూరు అమ్మా హైడ్రా మీద ప్రజలు చాలా కోపంతో ఆగ్రహంతో ఉన్నారు కనపడితే కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఏ మినిస్టర్ అయినా వెళితే కనపడితే జుట్టు తన్నే పరిస్థితులు ఉన్నారు దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే అక్కడ ఆంధ్రలో కాని ఇక్కడ కాని వీళ్ళకి ఏమైపోయిందంటే రాజకీయ వీళ్ళు ప్రజలను డైవర్ట్ చేయడానికి సినిమా వాళ్ళని వాడుకుంటాం సినిమా మీద కంట్రోల్ చేయటం తద్వారా ప్రజలు సినిమా వాళ్ళు కానీ మళ్ళీ క్రేజ్ ఉంటుంది కదా ఓ ప్రజల మైండ్ అంతా డైవర్ట్ అయిపోదు ఇది మొదలైపోయింది ఆయన శిష్యుడే కదా ఈయన ఆయన అక్కడ చేస్తారో ఆ శిష్యుడు యొక్క డ్రామా ఇది ఇది కేవలం హైట్రా మీద ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని బరిపించడానికి దాన్ని అలా వేడి తగ్గిస్తడానికి ఇలాంటిది ఒక డ్రామా ఈ డ్రామాలో వాళ్ళు వాళ్ళతో అనుకున్నారు కానీ వాళ్ళకి రీబో వాళ్ళకే ఎదుర్కొంటుంది ఎందుకంటే మాట్లాడటంలో ఈ కల్చర్లెస్ మీనింగ్లెస్ రూత్ లెస్ ఇడియాటిక్ స్టేట్మెంట్ వల్ల ఈ ఎంఐ ఒక ఆడ ఆడది అంటానికి కూడా అనర్హులు ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఈ సమాజంలో ఆడందరూ ఆ అమ్మాయిని వేరేది చూపాలి ఒక ఆడపిల్లలు ఎట్లా అంటావు నువ్వు సినిమా నువ్వు ఆడదానివి కదా అంటే నిన్ను అలాగే చేశారా మీ వాళ్ళు అడగచ్చుగా ఏమో నేను అందుకని నువ్వు చెప్తున్నావా అని అడిగితే ఎక్కడ పెట్టుకుంటున్నా మొహం బుద్ధి ఉండాలి కదా ఒక నాగార్జున స్థాయి ఏంటి నాగార్జున స్టేటస్ ఏంటి అన్న ఆ ఫ్యామిలీ అన్న అక్కినేని ఫ్యామిలీ యాభై సంవత్సరాలుగా అయింది ఈ దేశంలో నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకున్నావు ఎవరి దగ్గర పంచం చేరుతూ నీకు పదవి కూర్చి వాళ్ళకి ప్రజలు యాభై ఏళ్ళుగా నిరాజన పడుతున్న ఫ్యామిలీ నేను ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నువ్వు ఇంత ఇంత హీనంగా మాట్లాడతావా నీకు రాజకీయాల కోసం అన్ని అబద్ధాలు ఏది కేటీఆర్ కేటీఆర్ అట అందరికీ డ్రగ్స్ అలా ఏ నువ్వు ఎప్పుడు చూసావు తొగ్గి చూసావా ఇళ్లలో తొంగి చూడటం చరచాటు చూడటం కిటికీలను తొంగి చూడటం ఈ దౌర్భాగ్య అలవాట్లు ఉన్నాయా నీకు తెగ్గి చూసావా నీకు తెలియటానికి ఏం చూసావు లేదా రహస్య కెమెరా పెట్టి ఏమన్నా చెప్పు ఒక్కటి చెప్పు ఇదిగో ఈ పలానా వాడికి అలవాటు చేశాడు ఆయన నాతో ఇలా చెప్పాడు ఇదిగో నా దగ్గర వీడియోస్ చూపించు దమ్ముంటే చూపించు సిగ్గులేని మాటలు లాజిక్ లే గాలి మాటలు మాట్లాడటం కాదు ఆయన వల్ల ముక్కోటి కూడా ఉంది నాగార్జున వల్ల భయపడిపోయి అమ్మాయిలందరూ హీరోయిన్లు అందరూ పెళ్లి చేసుకుంటున్నారు ఏ హీరోయిన్ చెప్పింది అమ్మాయి దగ్గరికి వచ్చి నీ దగ్గర ఏ హీరోయిన్ వాపోయింది ఏవైనా ఓదార్చా నువ్వు పిలు మా హీరోయిన్లను మీ దగ్గరికి రారు మా హీరోయిన్లు అలాంటి సమస్య ఉంటే మా దగ్గర చెప్పుకుంటారు మా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు మా ఇండస్ట్రీలో పెద్దలకు చెప్పుకుంటారు మా దగ్గర మా ఇండస్ట్రీ మనం సమర్థించుకుంటాం మేము కావాల్సిన న్యాయం చేయాల్సి చేసుకుంటాం మీ దగ్గరికి మీ దగ్గర మధ్య రాజకీయాల దగ్గరికి వచ్చి మేము చెప్పుకోం మా ఇండస్ట్రీ ఎప్పుడు రాదు మీ దగ్గరికి మీరు వస్తారు మీరు మమ్మల్ని తిడతారు మమ్మల్ని వాడుకుంటారు మళ్ళీ తర్వాత ఎలక్షన్ వచ్చే డబ్బుల కోసం బోలేదు జోలేదు పట్టుకుని వస్తారు మీరు బెగ్గింగ్ బోల్తో వస్తారు మీరు మా దగ్గరికి సినిమా వాళ్ళ దగ్గరికి మాకు ఎలక్షన్ ఫండ్స్ ఇవ్వండి కానప్పుడు మేము మమ్మల్ని వాడుకుని తిట్టుకుంటే మీరు మీది డబుల్ స్టాండర్డ్ మీది మీ మీ మాల మేము అలా కాదు ఎప్పుడు మీ దగ్గర రావు మా ఇండస్ట్రీకి కావాల్సిన మేము ట్యాక్స్ అలాంటి అయితే మా ప్రాపర్ వెళ్తుంది మా పర్సన విషయాలకి ఏనాడు మీ ఏ రాజకీయ నాయకుల దగ్గరికి మా ఇండస్ట్రీ రాదు మా రాజకీయ నాయకులు మీరు లాక్కుంటారు మేము రావు మేము ఎందుకంటే మీరు ఒక క్యారెక్టర్ లేని రాజకీయాలు మీ క్యారెక్టర్లెస్ మీరు ఒక వికృత బురద బురద బురదలో పురుగులు లాంటి రాజకీయాలు మీవి కనుక మీ పురుగులతో మేము ఇప్పుడు మా సమస్యలు చెప్పుకుంటాను రాము అది వచ్చారని చెప్పు ఎవరు చెప్పారు నీకు చెప్పారు ఎవరన్నా చెప్తే చెప్పు ఒకవేళ సాక్షి చెప్తే చెప్పు బుద్ధి ఉండాలి మాట్లాడటానికి వాళ్ళిద్దరు ఎవరి చేతికి చెప్పాడో సమస్య చెప్పిద్దాం మేమిద్దరు విడిపోతాడు కేటీఆర్ గారు నీకు రాజకీయంగా క్రోభం ఉంటే రాజకీయంగా తెలుసుకో రాజకీయంగా మాట్లాడు సమాజ అలా చేత కాక ఫోన్ ట్యాపింగ్ అన్నారు అక్కడ ఏమి దొరకలేదు ఇంకోటి అన్నారు ఎక్కడ రఘుల్ ప్రీత్ సింగ్ ఏమీ దొరకలేదు ఆడపిల్లల మా మాటల పేర్లు తీసుకొచ్చి పపం గడుపుకుందాం అనుకుంటున్నారా రఘుల్ ప్రీత్ సింగ్ అంటే హీ ఒక ప్రెసిడెంట్ అప్పుడు ఆ టైంలో అయినా వయసు ఇదే డిప్యూటీ సీఎం ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ ఆయన దగ్గరికి అమ్మాయి మీద ఏదో ప్రాబ్లం వస్తే అమ్మాయికి డ్రగ్స్ వాళ్ళందరూ ఆ పొజిషన్లో ఉన్న కలవటానికి వస్తాం కలవటానికి వస్తే బెడ్ మీద పడుకున్నట్ట కలవటానికి వస్తే డ్రగ్స్ ఇచ్చినట్ట ఈ చిల్లర బుద్ధులు మీ బుద్ధులు మీ నీచపు లక్షణాలు అయ్యి మీ నీచలు మీ నీచుల కోరి అలవాట్లు అలాంటివి కలబడితే చాలు అమ్మాయి కనబడితే బెడ్రూమ్ లోకెళ్ళటం మీ బుద్ధులు మీ రాజకీయ రాజకీయాల బుద్ధులు అమ్మాయిని తాచి పదవులు పొందటం మీ బుద్ధులు మా కాదు మాకు కాదు మీ 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 అలవాట్లు మాకెందుకు అంటగడతారు మీకు అమ్మాయిని తరచి మంత్రి పదవులు పొందడం అమ్మాయిలు తరచి పదవులు పొందడం డబ్బులు మోట్లు ఇచ్చి మీ బతుకులు అయ్యి మీ బతుకులు అలాగే ఉంటాయి మీ బతుకులు అలా ఉంటాయి కనుక మావి కూడా అలా అనుకుంటే ఎట్లా నాగార్జున అంటే మాట నా నోట మాట మాట్లాడటం కూడా నీకు ఆడదానికి ఎలా వచ్చిందో నీకు ఇవాళ సమాజం మొత్తం ఆడాలి మొత్తం అందరూ సురేఖను నిలదీయాలి ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మాటని వాపస్ తీసుకుని క్షమాపణ చెప్పమని ఇవాళ కేటీఆర్ ఎంత జరుగుతున్నా కూడా మరి సార్ అంటే ట్వీట్ ద్వారా వాళ్ళు స్పందించారు కానీ మరి ఎటువంటి నాగార్జున క్యారెక్టర్ అది ఎందుకంటే నాగార్జున కూడా స్పందించాడు ఇది నాగార్జున ఎప్పుడు అంటే ఈ రాజకీయాల కమెంట్లు అసలు స్పందించ చిల్లర వాళ్ళంతా అవసరం కొద్దిగా ఎప్పుడు మాట్లాడు ఇవాళ్ళ ఏ పార్టీలో ఉంటారు ఏ పార్టీలో ఉంటారు ఏ కనుకో కప్పుకుంటారు ఏ సైతం వాళ్ళు ఎక్కడికక్కడ ఎక్కడ లక్ష్మి అని కెమిలి అని బతుకులు వాళ్ళ మాటల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి పట్టించుకోవడం ఇవాళ కూడా ఎందుకు పట్టించుకోడు వ్యక్తిగతంగా మామూలుగా ఉంటే పట్టించుకోడు గతంలో ఎప్పుడు పట్టించుకోరు ఈ వ్యక్తిగతంగా తనని ఒక తప్పుడుగా ఆమె కోడలను పంపించాడు ఈ మాట జిగుత్సాకరంగా ఉంది ఆ మాట మనకే ఇంకెంత బాధపడతాడు ఎంత కనుక స్పందించిన చెప్పింది దాంతో అడగబోతున్నాను అంటే ఓవరాల్ ఇంత పెద్ద రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి హోల్ ఆంధ్రప్రదేశ్ అడుతలే ఈ సినిమా ఇండస్ట్రీ ఎన్ని వర్గాలుగా అన్ని కూడా స్పందించాయి అయితే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సారీ చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు కరెక్ట్ గా సారీ కూడా సరిగ్గా చెప్పాల మీరు బాధిస్తే అంటే బాధించి బా బాధిస్తుందో లేదో తెలియదు నీకు నువ్వు ఒక ఆడదాని తెలియదో ఒక ఆడదాని మీద ఇలాంటి అంటే బాధితుందో లేదో తెలియదు బాధిస్తే క్షమాపణ అంటే సరే పవన్ మా మనాడు నాగార్జున ఏంటంటే ఇనఫ్ ఈజ్ ఇనఫ్ ఆ దరిద్రులతో ఆ చెడ ఆ పెంట మీద రాయద్దు మనమే వచ్చి దరిద్రాన్ని ఇగ్నోర్ చేస్తారు అందుకని ప్రెస్ మీట్ అతను ప్రెస్ మీట్ పెడితే అందరూ ట్వీట్లు చేస్తున్నారు కానీ అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం కానీ అతను ప్రెస్ మీట్ పెడితే బాగుంటది కానీ అతని నైజం కాదు మాది మీలాంటి చిల్లరాడు కాదు అతను క్లాస్ క్లాసిక్ పర్సను ఏ మాటలు ఎక్కడ గొడవలు ఉండవు ఎప్పుడు ఏది వ్యాపారం చేసినా యాక్ట్ చేసినా ఎవరితో చాలా సాఫ్ట్ గా డీసెంట్ గా జెంట్ గా ఉంటాడు తన డబ్బు తను బాగా నిలబెట్టుకుంటాడు సంపాదించుకుంటాడు అదే అయితే మీ డబ్బు దొబ్బడు మీలాగా రాజకీయ నాయకులు లాగా ఇతరులు పేదల డబ్బు దొబ్బడు తన కష్టపడి సంపాదించింది తన దీని మీద కాపాడుకుంటాడు అదే అదేలాంటి చిల్లర బుద్ధులు లేవు కనుక మీలాగా చిల్లరగా మాటకు మాట చేస్తాడు ఓవరాల్ గా ఈ కి ఏమంటారు మీరు ఇది సురేఖ బుద్ధి తెచ్చుకోవాలమ్మా సురేఖ కాదు సురేఖకి బుద్ధి చెప్పాలి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఆడాగో ఆడపిల్లని హీరోయిన్ అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఆడ హీరోయిన్ అయినా ఆడ కూతురే కదా నిన్నంటే ఇంత రోషం వచ్చింది నీకు ఆడపిల్ల అన్నది అని కానీ ప్రజలు అందరూ అమ్మాయి నిలదీయాలి ఎక్కడికక్కడ నిలదీయాలి ఆడ ప్రతి ఆడాళ్ళు ఒక సమంతా అంటే ఒక అమ్మాయిని అనుకుంటే మీరు పొరపాటు ఇలాగ వంటనే ఉంటారు ఆడ సమూహాన్ని ఆడ సమాజాన్ని అన్నట్టు ఆడ సమూహాన్ని సమాజాన్ని కించపరిచినట్టు అమ్మాయి అంటే ఏదంటే నాగార్జున వెళ్ళమంటే వెళ్తుంది అమ్మాయి అంత అంత చీప్ క్యారెక్టర్ అమ్మాయి అసలు మాట్లాడు నాగార్జున వైపు తప్పు మాట అట్లా ఉంటే దానికి ఈ రకంగా ఆలోచిస్తే కూడా అంటే నాగార్జున వెళ్ళమంటే ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటే ఆడ దగ్గరికి వెళ్ళి పడుకో అంత చీపీ క్యారెక్టర్ ఇద్దరు క్యారెక్టర్ అసోసియేట్ చేసేది కదా ఆ ప్రతి ఆడవాళ్ళు ఇది దీన్ని ఖండించాలి ఇది కరెక్ట్ కాదు మా ఆ అమ్మాయిని అంటే మా ఆడ జాతి అన్నట్టే స్పందించాలి లేకపోతే రేపు మిమ్మల్ని అంటాడు వీళ్ళు వీళ్ళ భాష వీళ్ళ ఇది రేపు ఎవరినైనా అంటారు కనుక ఆడవాళ్ళు అందరూ స్పందించాలి అమ్మ తల్లి సురేఖ నువ్వు ఒక మంత్రివి అని గుర్తుపెట్టుకో నువ్వు వీధి రెడీ కాదు నువ్వు సారా అంగలో అల్లరి అల్లరి చేసేదానికి కాదు నువ్వు ఒక మంత్రివి మంత్రిగా ఆ మర్యాద కాపాడుకోమ్మా చిల్లర మాటలు మాట్లాడటం చిల్లర కమెంట్లు చేయటం మానుకో నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకో మా నాన్నగారు చెప్పిన మాటలు బట్టి నిన్ను సితకని గౌరవిస్తున్నాను నేను సీతక్క గౌరవానికి తగినట్టు మా మా నాన్నగారు అందరి బ్రహ్మాండంగా నడుచుకుంటూ పోతుంది ఒక వంక లేకుండా పద్ధతిగా వెళ్తుంది నువ్వు మా నాన్న మా నమ్మకాన్ని మా నీ మీద ఉన్న మాకున్న విలువని మంట కరిపేసుకున్నావు ఇకనైనా బుద్ధి జా మాట్లాడటప్పుడు ఆచితూచి మాట్లాడటం ఒక మంచి పద్ధతిలో మాట్లాడటం ఇలాంటి నాగార్జున మీద చేసిన కమెంట్లుగా చిల్లర కమెంట్లు చీప్ కమెంట్లు ఈ చేస్తుంటే ఏమనిపిస్తుంటే నీ బతుకు అలాంటిదేమో నీ కుటుంబ జీ సంస్కారం అలాంటిదేమో అనిపిస్తుందమ్మా అనవసరంగా నీ నీ నోరు వల్ల నీ పార్టీకి నీ కుటుంబానికి కూడా మచ్చుకోవద్దు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ